नमस्ते नेनु भव्य विद्रोह शक्तुलु भारत जातीयतपैने कुट्र पन्नाई यूनिवर्सिटीलनु अड्डालुगा चेसुकोनी चेलरेगिपोतुन्नाई इदी ओक रकंगा भारत जातीयतपै अप्रकटित युद्धमे इलांटि विपत्कर परिस्थितुल्लो देशं कोसं एदैना चेयालने संकल्पंतो महाकार्यानिकि श्रीकारं चुट्टिंदी जाग्रत भारत पलु रंगाल प्रमुखुलतो तेलुगु ललित कला तोरणंलो सभ निर्वहिस्तोंदि इप्पुडु लैव चूद्दां ఈ దేశం తాలూకు సగటు సామాన్య పౌరుడిగా ఉండడమేనా అరాత అయితే ముందర మాట్లాడమనే బదులు మాట్లాడమన్నారు ఈ వాతావరణాన్ని మనం స్వీకరించే విధంగా సరిగ్గా 20 ఏళ్ల క్రిందట నేను ఒక పాట రాశాను అప్పటికి మనం స్వాతంత్రం తెచ్చుకొని 50 సంవత్సరాలు అయ్యింది స్వాతంత్రం వచ్చిందని జెండాల ఎగరేస్తూ చాలా అడావిడిగా చాలా పనులు చేస్తున్నాం అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏమాత్రమో మారలేదు ఇంత అల్లకల్లోలంగాను ఇంత అరాచకత్వంగాను ఉన్నాయి ఆ ఆలోచనల్లో ఒక మార్పు తీసుకురావడం కోసం ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అంటే ఒక పక్క ఈ దేశం తాలూకు ప్రతి విలువని నిరసిస్తూ ద్వేషిస్తూ అణువణువుని దేశాన్ని ముక్కలు ముక్కలుగా నాశనం చేసి ఈ దేశం తాలూకు వినాశనంలో నుంచి తమ భవిష్యత్తును వెతుక్కోవాలనుకున్న కొందరు చీలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా గళమెత్తుతూ మీరు చేస్తున్న తప్పు మీరు చేస్తున్న తప్పు అని ఆవేశంగా కేకలు వేస్తున్న రెండో వర్గం ఉంటే వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే ఇదే తమాషాగా ఉంది వాళ్ళు కొట్టుకు చూస్తున్నారు బాగుంది వీళ్ళల్లా ఎవరు గెలుస్తారో చూద్దాం అనే ఒక ఉపేక్షతోటి ఒక ఉదాసీనత్వంతోటి చూస్తున్నటువంటి మూడో వర్గం మనం మనమే పెద్ద సంఖ్యలో ఉన్నాం ఈ రెండు వర్గాల తాలూకు అభిప్రాయ భేదాలు ఏమిటో వాటిని ఏ విధంగా మనకి అందజేయాలో ఆ బాధ్యతని ఆ గౌరవమైనటువంటి బాధ్యతని మరచి ఆ రెండు వాదాల మధ్య ఉన్నటువంటి వేడిని మరింత రగులుకొల్పి ఆనందించేటువంటి మీడియా తాలూకు బాధ్యతారాహిత్యాన్ని కూడా మనం చూస్తున్నాం అది టీవీలో కావచ్చు పత్రికల్లో కావచ్చు ఒక్కొక్కళ్ళు వాడెవడో ఈ దేశాన్ని ఒకటి తిడుతుంటే నువ్వు తిడతావని అరిచేవాడు ఒకడైతే తిట్టడం భావస్వేచ్ఛ ఇందులో తప్పే ఉంది అనే దాన్ని మీ చర్చా వేదికలు లేవదీస్తూ భావస్వేచ్ఛ ఏమిటండి భావస్వేచ్ఛ ఎవడో వచ్చి మరొకడు భార్య గురించి ఇష్టం వచ్చినట్టు తల్లి గురించో చెల్లి గురించో భార్య గురించో ఇష్టం వచ్చినట్లు తిట్టి తన అభిప్రాయాలు అని చెప్పి ఇది నా భావస్వేచ్ఛ అని అంటే ఆ భావస్వేచ్ఛ ఎందుకు ఇవ్వవు అంటాం ఇలాంటి విచిత్రాలన్నింటినీ కూడా మీడియా మరింత బాగా మనకి ఆవేశం కంట ఎంటర్టైన్మెంట్ మనకు ఆసక్తి కలిగించే విధంగా తయారు చేసి పెడుతున్నది మీడియా మీడియా తాలూకు బాధ్యత మనలో ఆసక్తి కలగడం కాదు ఈ విషయాలు తెలియని వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏ విధంగా స్పందించాలో వాళ్ళే ఆలోచించుకోవాల్సిన రీతిలో ఒక గౌరవప్రదమైనటువంటి రీతిలో అందజేయాల్సిన బాధ్యతను మరిచిపోయినటువంటి మీడియాను చూస్తున్నాం ఈ పరిస్థితే 20 ఏళ్ల కిందట కూడా ఉంది ఆ 20 ఏళ్ల కిందట నేను ఒకానొక సందర్భంలో ఈ దేశం తాలూకు రక్షణ మేమే వహించాలి అని మూర్ఖిస్తున్నటువంటి తుపాకీ కొట్టడం ద్వారా మాత్రమే స్వాతంత్రం వస్తుంది అనేటువంటి ఒక వర్గానికి మమ్మల్ని రక్షించండు అని అడగకపోయినా మిమ్మల్ని మేము రక్షిస్తాం అనుకునే ఆ వర్గానికి మీరు అలా అన్నారు కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తాం అనుకునే ఇంకొక వర్గానికి మధ్య సంఘర్షణ జరుగుతుంటే ఆ సంఘర్షణ చూస్తున్నటువంటి దేశం ఏ విధంగా మౌనంగా ఉండింది అనేటువంటి కాన్సెప్ట్లో రాసినటువంటి అర్ధశతాబ్దం అనే పాటని రాశాను అది ఇప్పుడు పాట ద్వారా కార్యక్రమాన్ని మొదలు పెడదాం అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా అర్ధశతాబ్దం దాటి మరో భావశతాబ్దం అయినప్పటికీ కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉన్నాం అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా శాంతిక పోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ నెత్తుటి మందారం నీ పాపిటలో శ్రద్ధగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తారే జనాలు తలలర్పిస్తారే ఒక గీతం మాత్రమే కాదు ఇందులో ఉన్న భావాన్ని కూడా
కేరింత లాపి వినండి గుండెల రగిలే భావం ఇది కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుగులేస్తారే జనాలు తలలర్పిస్తారే సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకు తనల్లో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపిరారే అలాంటి జనాల తరఫున ఎవరు ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం ఆజాది కావాలి ఎవరి నుంచి ఎవరికి ఆజాది కావాలి నా ఇంటి నుంచి నాకు ఆజాది కావాలి ఎంత విచిత్రంగా ఉంది ఎవడో శత్రు వస్తే వాడి నుంచి నాకు ఆజాది కావాలంటాం వేరు నాకు ఆజాది కావాలి నా ఇంటి నుంచి నా దేశం నుంచి ఇలాంటి సమరాన్ని చూస్తూ కూడా పట్టనట్టు మనం కూర్చుంటే ఎవరి కోసం ఎవరు ఎవరితో పోరాడుతున్నారో తెలియని పరిస్థితి ఎవరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా అది అనాథ భారతంగా ఉండకూడదని జవాబు చెప్పే బాధ్యతను వహించే జనాలుగా మనం ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి సమావేశాలు ఇటువంటి సభలు తరచూ జరగాలి అనే ఆకాంక్షతోటి రాసినటువంటి వ్యక్తపరిచిన 20 సంవత్సరాల క్రిందటి ఆవేదన ఆ ఆవేదన మరింత ఆర్తిగా మరిన్ని స్వరాలుగా ఐ ఫోకస్ అంటూ అందరూ ముందుకొచ్చి దాన్ని దృష్టిని కేంద్రీకరించాలని ఉద్దేశంతో రాశాను అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం కారడవులలో క్రూర మృగల్లా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాల శత్రువులతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతి వీరుల ననచే విధిలో కవాతు చెయ్యాలా అన్నల చే